గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీకు ఈరోజు ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ మీకు అర్థమవుతుంది. అలాగనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ అవుతూ ఉంటాయి. 36వ ఆల్ ఇండియా సంతాలి రైటర్స్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలోని బరిపడలో ప్రారంభమైంది? ఒడిశా. తన నవల ఫైర్ బర్డ్ కోసం ఏ తమిళ రచయితకు జేసీబి అవార్డు 2023 లభించింది? పెరుమాల్ మురుగన్. పర్యాటక మంత్రిత్వ శాఖ 11వ ఎడిషన్ ఇంటర్నేషనల్ టూరిజం మార్టును ఏ రాష్ట్రంలో నిర్వహించింది? మేఘాలయ. ఐఎఫ్ఎఫ్ఐ భారత చలన చిత్ర రంగానికి చేసిన కృషికి ప్రత్యేక అవార్డుతో ఏ భారతీయ నటిని సత్కరించారు? మాధురి దీక్షిత్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బిడ్డ కోసం హర్ అధికార్ అభియాన్ను ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. ఏ రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతం జ్ఞానోదయ ఎక్స్ప్రెస్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ని ప్రారంభించింది? జమ్మూ అండ్ కాశ్మీర్. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ డైరెక్టర్గా ఏ సీనియర్ ఐపీఎస్ అధికారి నియమితులయ్యారు? అలోక్ శర్మ. ప్రపంచ ఐబీఎస్ఎఫ్ బిలియట్స్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్స్లో పంకజ్ అద్వానీ ఎవరిని ఓడించారు? సౌరవ్ కొటారి. భారత ప్రభుత్వం చేపడుతున్న స్కిల్స్ ఆన్ వీల్స్ యొక్క ప్రాథమిక దృష్టి ఏమిటి? గ్రామీణ యువతకు డిజిటల్ నైపుణ్య శిక్షణ. డార్క్ ప్యాటర్న్స్ బస్టర్ హ్యాక్థాన్ 2023 ప్రారంభించిన సంస్థ ఏది? డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్. 2025 మూడవ సిబ్బందిని 3 రోజుల పాటు కక్షలోకి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న భారతదేశం మానవ అంతరిక్ష ప్రయాణ ప్రాజెక్టు పేరు ఏమిటి? గగన్యాన్. అంతరిక్ష పరిశోధనలో ఇతర దేశాలతో భాగస్వామిగా ఉండడానికి నాసాతో భారతదేశం సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందం పేరు ఏమిటి? ఆర్టెమిస్ ఒప్పందాలు. ఈపిఎఫ్ఓ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్కు ఎవరు అధ్యక్షత వహిస్తారు? కార్మిక మంత్రి. గోల్డ్మ్యాన్ స్కాచ్ ప్రకారం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థ అంచనా వృద్ధి రేటు ఎంత? 6.5%.